దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ మహాపరిశుద్ధుడైన యేసు నామములో శుభాకాంక్షలు పలుకుతూ ఈ 19వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ రోజున ఆగస్టు 11వ తారీఖు కావడం, తల్లి అయిన శ్రీసభ పునీత క్లారమ్మ గారి పండుగను కొనియాడడం, పునీత క్లారమ్మ గారి కుమార్తెలు ద డాటర్స్ ఆఫ్ సెయింట్ క్లేర్ మన ఎఫ్సిసి అమ్మగారులు మన విచారంలో పనిచేస్తూ ఉండడం వలన మునుముందుగా మన యొక్క ఎఫ్సిసి అమ్మగారులందరికీ హృదయపూర్వకమైనటువంటి పండుగ శుభాకాంక్షలను దీవెనలు అందిస్తున్నాను. డియర్ సిస్టర్స్, వి విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే. దేవుని అంది ప్రియులారా, ఈ రోజున ఈ దివ్య పూజాబలిలో పునీత క్లారమ్మ గారి జీవితాన్ని కొంచెం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సెయింట్ క్లేర్ పునీత క్లారమ్మ 1193 సంవత్సరంలో జన్మించారు, అంటే 1207 సంవత్సరాల ముందు, రైట్? ఆమె 1253 సంవత్సరంలో మరణించారు, అంటే సుమారు 60 సంవత్సరాలు. ఈమెను ద పేట్రన్ ఆఫ్ గోల్డ్ వర్కర్స్, పోర్ క్లేర్స్, అంటే ఎఫ్సిసి అమ్మగారు లాంటి అమ్మగారులకు పాలక పునీతురాలు, బంగారంతో పనిచేస్తారు చూడండి వారికి పాలక పునీతురాలు, ఎంబ్రాయిడరర్స్ ఆర్ లాండ్రీ వర్కర్స్, నీడిల్ వర్కర్స్, టెలిఫోన్ వర్కర్స్, టెలివిజన్, ఇలా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క క్లారమ్మ గారు పాలక పునీతురాలు అంటే సెల్ ఫోన్ రిపేర్ చేసే వాళ్ళకి, కుట్టు మిషన్లు కుట్టేవారికి, ఇస్త్రీ చేస్తూ బట్టలు ఉతికేవారికి, వీళ్ళందరికీ కూడా. ముఖ్యంగా ఈ క్లారమ్మ గారిని కంటి సంబంధమైన రోగాలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే క్లారమ్మ గారికి ప్రార్థన చేయమని తల్లి అయిన శ్రీసభ కోరుతుంది. కంటి సంబంధమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారు పునీత క్లారమ్మ గారి ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటారట. అదేవిధంగా మంచి వెదర్, ఒక తుఫాను లాంటి భయంకరమైన వాతావరణం ఏర్పడినప్పుడు, మన కార్యక్రమాలకు ఆటంకంగా ఉన్నప్పుడు క్లారమ్మ గారికి ప్రార్థన చేస్తే మంచి వాతావరణం ఏర్పడుతుందని తల్లి అయిన శ్రీసభ నమ్ముతుంది. దేవుని అందు ప్రియులారా, ఈమెను 1255 సంవత్సరంలో అలెగ్జాండర్ ద ఫోర్త్, పోప్ అలెగ్జాండర్ ద ఫోర్త్ అని పునీతురాలిగా ప్రకటించారు. మరి ఈరోజు ఈమె జీవితాన్ని ధ్యానిస్తుండగా ఈమె జీవితాన్ని ఒక 3 అంశాల్లో ధ్యానిద్దాం. మొట్టమొదటిది హెర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఓకే, ఆమె యొక్క కుటుంబ నేపథ్యం. రెండవది హెర్ ఒకేషన్ స్టోరీ, ఆమె దేవుని వైపు ఎలా ఆకర్షింపబడింది, పిలవబడింది. మూడు హెర్ లైఫ్ లెసన్స్, హెర్ లైఫ్ ఆమె జీవితం మనకు నేర్పుతున్న ఒక 5 పాఠాలు చాలా టూకీగా ఉంటాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ 5 ఏంటండి అంటే హెర్ ప్రేయర్ అండ్ డిసిప్లిన్, ప్రార్థన క్రమశిక్షణతో కూడిన ఆమె ప్రార్థనా జీవితం. రెండు హ్యూమిలిటీ అండ్ పవర్టీ, వినయముతో కూడిన పేదరికం. మాస్ అండ్ యూకరిస్ట్, దివ్య పూజాబలి పట్ల, దివ్య సత్ప్రసాదము పట్ల ఆమెకున్న భక్తి. నాలుగు పెనన్స్ అండ్ సర్వీస్, పరిహారము అదేవిధంగా సహోదర సేవ అన్న అంశాలను. చిట్ట చివరిగా ద కంప్లీట్ సరెండర్ టు గాడ్, దేవునికి తనను తను ఎలా సమర్పించుకున్నారు అన్న అంశాలతో ఈనాటి మన ధ్యానాంశాన్ని మనం ముందుకు కొనసాగిస్తాం. దేవుని అందు ప్రియులారా, ఓకే, ఆర్ యూ విత్ మీ, నాతో ఉన్నారా, వింటున్నారా? మొట్టమొదటిది హెర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. దేవుని అందు ప్రియులారా, సెయింట్ క్లేర్ పునీత క్లారమ్మ గారు ఒక ధనవంతుల కుటుంబంలో ఆమె పుట్టారట. అసిసి నగరంలో ఉన్న ఇటాలియన్ అసిసి నగరంలో ఆమె జన్మించారు. ఆమెతో పాటు ఆమెతో కలిపి 3 ఆడపిల్లలు వాళ్ళ అమ్మా నాన్నలకు, అందులో ఈమె పెద్ద ఆవిడ, మొదటి సంతానం. అయితే వారి రోజుల ఆచారాల ప్రకారం ఈమె ఒక రాచరికపు వంశంలో లేనట్టుగా ధనవంతుల కుటుంబంలో ఎంతో ఉన్నతంగా అన్ని సదుపాయాలతో అన్ని సంతోషాలతో ఆమె చిన్నప్పటి నుంచి పెరిగింది. ఆ రోజుల్లో 12 సంవత్సరాలకే వివాహ ప్రయత్నాలు చేసేవారు. సో క్లారమ్మకు, క్లేర్ అమ్మగారికి 12 సంవత్సరాలు వచ్చాయి, వాళ్ళ అమ్మా నాన్నలు పెళ్లి చేద్దామని తొందరపడుతున్నారు. అయితే ఈమె వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒక కోరిక కోరుకుందంట, నాకు 18 సంవత్సరాలు వచ్చేంత వరకు దయచేసి ఈ పెళ్లి విషయం తేకండి, 18 సంవత్సరాల తర్వాత ఆలోచిద్దాం అని ముందుగా ఒక మాట చెప్పి అమ్మా నాన్నలను కట్టుదిట్టం చేసింది. సో 18 సంవత్సరాలు అన్నావు కదా, సరే 18 సంవత్సరాలు వచ్చిందా నీకు పెళ్లి చేస్తామని వాళ్ళు కూడా ఊరుకున్నారట. దేవుని ఎందు ప్రియుల, ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంతే సరిపోతుంది, ఓకే. ఇక రెండవది హెర్ ఒకేషన్ స్టోరీ, పుట్టుకు నుంచి పెళ్ళి ఆలోచనల వరకు మనం ధ్యానించాం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు ఆమె ఏ విధంగా దేవునికి ఆకర్షింపబడింది, అంకితం చేయబడిందో చూద్దాం. దేవుని అందు ప్రియులారా, ఈ 12 సంవత్సరాల ప్రాయం నుండే ఆమె ఒక కుర్రవాడిని
చూస్తూ ఉంది. ఆ కుర్రవాడు మరి ఎవరో కాదు, పునీత ఫ్రాన్సిస్ వారు, అస్సిసుపుర ఫ్రాన్సిస్ వారు. ఆయనకు సుమారు 24 సంవత్సరాలు, బస్సు ఈమెకి 10-12 సంవత్సరాలు పెద్ద ఆయన. ఈ యవ్వనస్తుడు కుర్రవాడిగా ఉన్నప్పుడే అతని ఆలోచనలు ఏంటంటే, ఆ యొక్క పట్టణంలో గొప్ప సైనికుడు యోధుడు కావాలని, వీరుడు కావాలని కత్తి పట్టుకొని యుద్ధాలు చేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు, మహావీర పరాక్రమవంతుడైన పేరు తెచ్చుకోవాలని ఆశపడిన వ్యక్తి, యుద్ధాలకు వెళ్ళి దెబ్బలు తిని పడిపోయి పరిశుద్ధ గ్రంథం చదివి పునీతుల జీవితాలు చదివి యేసుక్రీస్తు వైపు ఆకర్షితుడై, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బట్టల వ్యాపారం అయితే బట్టలన్నీ పేదవాళ్ళకి పంచేస్తే, ఈ ఫ్రాన్సిస్ వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయిని బిషప్ గారి ముందు, విచారణ గురువు ముందు, ఆ రోజు కోర్టులు పోలీసులు వీటి కన్నా గురువులు బిషప్ల దగ్గరే న్యాయం దొరికేది. కనుక గురువుల సమక్షంలో బిషప్ గారి ముందు తీసుకుని వచ్చి, ఈ నా కుమారుడు చెడబుట్టాడు, నా ఆస్తి మొత్తం పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాడు అంటే, ఫ్రాన్సిస్ అంటున్నాడు, ఈయన కాదు నా తండ్రి, పరలోకములో ఉన్నవాడే నా తండ్రి అన్నాడు. అతను కోపం వచ్చి, ఆహా అలాగైతే నువ్వు వేసుకున్న బట్టలు నేనిచ్చినవే అన్నాడు. ఆ వేసుకున్న బట్టలు కూడా తీసిచ్చేసి దిగంబరుడుగా అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళిపోయాడు. గోని పట్టాలు ధరించి ఎంతో పేదరికముతో ఉపవాసములతో దేవుని బాటలో నడవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ వ్యక్తి సమకాలీకురాలు ఈ యొక్క క్లారమ్మ, అంటే బ్రదర్ ఫ్రాన్సిస్, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వారు జీవించిన కాలంలోనే జీవించినటువంటి పుణ్య స్త్రీ. ఆయన వలన ప్రభావితం చేయబడినటువంటి స్త్రీ, ఆయన వలె జీవించాలని ఆశపడిన స్త్రీ, ఆయన వలె ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పరిశుద్ధతను, పుణ్య పరలోక రాజ్యాన్ని పొందుకోవాలని ఆశపడినటువంటి పుణ్యాత్మురాలు పునీత క్లారమ్మ, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. తండ్రిని విడిచిపెట్టేసినటువంటి ఫ్రాన్సిస్ గోని బట్టలు ధరించి భిక్షాటన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ గడుపుతుండగా, ఈ క్లెయిర్ అనే అమ్మగారు ఆమె యొక్క ఇంటిలో నుండి, భవనము నుండి ఈయనను చూస్తూ, ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు, ఎంత పవిత్రంగా జీవిస్తున్నాడు, నేను కూడా ఆయన వలె జీవిస్తే బాగుంటుంది కదా అంటూ ఆశపడుతుంది దేవుని యందు ప్రియులారా. గమనించారా ఆశలు ఎలాగున్నాయో? మన ఆశలు, మనకేమీ లేనప్పుడు అది కావాలి ఇది కావాలి మన కోరికలు, వీళ్ళకి అన్నీ ఉండి పేదరికం వైపు వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు. వాళ్ళకి మనకి డిఫరెన్స్, పుణ్యాత్మలకు పాపాత్మలకు డిఫరెన్స్, దేవుని వైపు ఉన్నవారికి దేవునితో లేకుండా ఉన్నవారికి డిఫరెన్స్. అన్నీ ఉండి పేదరికాన్ని ప్రేమించినప్పుడు వాళ్ళు ఆశపడుతుంటే, ఏమీ లేని మనం గొప్ప గొప్ప సంపదలు సంపాదించాలి, కూడబెట్టుకోవాలని మనం చూస్తున్నాం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే దైవ దర్శనం మనకు దొరకడం లేదేమో, అందుకే దైవానుభూతిని మనం పొందుకోవడం లేదేమో దేవుని యందు ప్రియులారా. ఇలా మన ఈ యొక్క క్లెయిర్ అమ్మగారికి, ఈ యొక్క కన్యా స్త్రీకి, లేదంటే యవ్వన పడుచుకి 18 సంవత్సరాలు వచ్చేసాయి. 18 సంవత్సరాలు వచ్చింది, మాట ఇచ్చింది కదా, ఏంటి ఆ మాట చెప్పండి. వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి సంబంధాలు, ఇంకా 18వ పుట్టినరోజు జరగనివ్వండి, కంగారేముంది అన్నారు. కరెక్ట్గా పుట్టినరోజుకు ముందు ఒక కూటమి, వారం రోజుల ప్రార్థనా సమావేశాలు వాళ్ళ విచారంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రార్థనా సమావేశాలకు ప్రసంగించడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? బ్రదర్ ఫ్రాన్సిస్. ఈ బ్రదర్ ఫ్రాన్సిస్ గోనె బట్టలు ధరించి తన యొక్క పేదరికముతో, ఆదర్శవంతమైన జీవితంతో చాలా శక్తివంతముగా సువార్తను ఆ ప్రజలందరికీ ప్రకటిస్తూ ఉండగా, ఆ సభ్యులలో, ఆ యొక్క భక్తురాల్లో ఒకరుగా ఈమె కూడా ఆ యొక్క ప్రసంగాలన్నీ విని 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 ఇక ఫిక్స్ అవుతుంది, నేను తప్పనిసరిగా ఈయన అడుగుజాడల్లో నడవాలి అని. అది తల్లిదండ్రులకు చెప్పకముందే ముందుగా బ్రదర్ ఫ్రాన్సిస్ గారికి, నేను మీ వెంబడి నడుస్తాను, అనుమతిస్తారా? కానీ వీళ్ళు పురుషుల యొక్క సభ, స్త్రీలు ఉండడానికి వీల్లేదే. లేదు, మీ యొక్క సభలోనే ఒక చెట్టుకు అనేకమైన కొమ్మలు ఉన్నట్లుగా, మీ యొక్క ఆలోచనలతో యేసు ప్రభు బాటలో నేను ఒక స్త్రీ సమాజాన్ని వీలైతే ఏర్పాటు చేసి మీకు సేవలు చేసుకుంటాము అన్నట్లుగా ఆవిడ చెప్పడము, బిషప్ గారితో మాట్లాడము, ఒక రోజు ఫిక్స్ చేసుకోవడము, ఆ దేవాలయంలోకి ఆమె పెళ్లి కూతురు వలె అలంకరించుకొని వచ్చారంట. వచ్చినప్పుడు ఆ పెళ్లి వస్త్రాలన్నీ తీసివేసి ఈమె కూడా గోనె బట్టలు ధరించారు. అంటే లోకాన్ని త్యజిస్తూ ప్రభునిని స్వీకరించడం, లోకాశలను త్యజిస్తూ ప్రార్థన పుణ్యమును స్వీకరించడం గుర్తుగా ఆమె ధరించడము. తర్వాత ఫ్రాన్సిస్ వారు ఆమె యొక్క గోల్డ్ కలర్ హెయిర్, లాంగ్ హెయిర్ ఉంటే అది ఆయన చేత కత్తిరించుకుంటారు. జిత్తు మొత్తం కత్తిరించుకునేసరికి దాని అర్థం ఏంటంటే, నేను నా జీవితాన్ని దేవునికి అంకితం చేస్తున్నాను అని చెప్పడం.
ఇట్స్ ఎ సైన్ ఆఫ్ డెడికేషన్. అప్పుడు ఆమె ఒక ముసుగు ధరిస్తూ ఉన్నారు, మన ఎఫ్సిసి అమ్మగారి దగ్గర కూడా చూడొచ్చు. ఓకే, ఆ యొక్క తలకు ఒక ముసుగు ధరించి ఇది వారి విరక్తత్వమునకు గుర్తుగా ఆమె స్వీకరిస్తున్నారు. ఇంతలో తల్లిదండ్రులకు తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది కదా, తల్లిదండ్రులకు తెలిసింది. చుట్టాలని బంధువులు తీసుకుని వచ్చారు. ఇదిగో ఇది తప్పు, ఇలా చెయ్యకు, మనకి ఏంటి తక్కువ, మనకు బోళ్ళు సంపదలు ఉన్నాయి, నువ్వు వచ్చేయి 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 అంటుంటే ఈమె ఏం చేశారు తెలుసా? ఇటువంటి బలిపీఠాన్ని గట్టిగా అంటిపెట్టుకొని, నేను ఇక్కడి నుంచి రానంటే రాను అంటూ బలిపీఠాన్ని గట్టిగా అంటిపెట్టుకుని ఉండిపోయిందంట. ఎంతమంది పిలుస్తున్నా లాగుతున్నా ఈ బలిపీఠాన్ని వదలదే. ఇంతలోకి ఇంకా వీళ్ళు వెళ్ళాలంటే ఒకటే అంటూ తన ముసుగును తీసి చూపించిందట. నేను ఎంతగానో ప్రేమించిన, మీరు ఎంతగానో ప్రేమించిన, ప్రజలందరూ ప్రేమిస్తున్నటువంటి అందమైన జిత్తు లేదు చూసారా, అంటే నా జీవితాన్ని ఎప్పుడో నేను దేవునికి అర్పించేశాను, ఈ జిత్తుతో నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు అన్నట్లుగా. వెంటనే అది చూసినటువంటి వాళ్ళు ఇక ఈమె పూర్తిగా సంకల్పించుకుంది, ఈమె మనసు మనం మార్చలేము అంటూ ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది దేవుని యందు ప్రియులార. ఇంకా తర్వాత రోజుల్లో వాళ్ళ రెండవ చెల్లి, అదే మొదటి చెల్లి రెండవ సంతానం, ఆమె కూడా వచ్చిందండి. నేను కూడా నీతో ఉంటాను, నీతో నీ బాటలు నడుస్తాను అక్క అన్ను. ఆమెను కూడా స్వీకరించారు. మరలా అమ్మా నాన్నలు వచ్చారంట. అక్కడ ఒక అద్భుతం జరిగిందని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. ఏంటంటే ఈ తల్లిదండ్రులు, నా పెద్ద కూతురు అలాగే వెళ్ళిపోయింది, రెండవ కూతురు మాత్రం విడిచిపెట్టేది లేదు, ఆమెను ఎత్తుకొని తీసుకొని రండి అన్నారట. ఎక్కడున్నామను ఎత్తుకొని తీసుకొచ్చాను అన్నారట. వెంటనే క్లారమ్మ గారు ప్రార్థన చేయగా తన సహోదరి కొరకు ఆమె చాలా బరువు అయిపోయారట. అంటే చూడడానికి మామూలుగా ఉన్నారు, ఒకరు చెతితే కదలడం లేదు, ఇద్దరు చెతితే కదలడం లేదు, 10 మంది 20 మంది వచ్చిందా సరే ఆమె ఎంత బరువు అయిపోయారంటే ఎవరు ఆమెను కదపలేనంత లేపలేనంత బరువు అయిపోయారంట. ఇంకా ఇదేదో అద్భుతంలాగుందే, ఈ దైవ మహిమలాగుందే అంటే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారంట. దేవుని అంత ప్రియమైన సహోదరి సహోదరులారు, ఈ విధంగా ఆమె, ఆమె యొక్క సహోదరి, ఈ యొక్క సెంక్లేర్ పోర్ వర్జిన్స్ పోర్ లేడీస్ ఆఫ్ ఫ్రాన్సిస్, అంటే ఫ్రాన్సిస్ వారి యొక్క పేద స్త్రీలు అని ఫస్ట్ పిలువబడ్డారు. తర్వాత రోజుల్లో పోర్ క్లెయిర్స్గా పిలువబడ్డారు. మన ఎఫ్సిసి అమ్మగారిని కూడా పోర్ క్లెయిర్స్ అని పిలుస్తూ ఉన్నాము. దేవుని అంది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా దైవ సేవకు క్లెయిర్ అమ్మగారు ఆకర్షింపబడ్డారు, పిలువబడ్డారు. దేవుని అంది ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువ వందనం, ఇక్కడ ఒక అర్థమైందా? హర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హర్ ఒకేషన్ స్టోరీ అయిపోయింది. నౌ ఆవిడ యొక్క జీవిత సందేశాలు, ఆమె జీవితంలో ఉన్న కొన్ని ముఖ్యమైనటువంటి పుణ్యాలు సుగుణాలను మనం ధ్యానిద్దాం. దేవుని అందు ప్రియులారా, ఆమె ఇంత పవిత్రంగా పునీతురాలుగా కావడానికి కారణం ఏంటి అంటే, ద ఫస్ట్ పుణ్యం మనందరం నేర్చుకోవాలి, ప్రేయర్ అండ్ డిసిప్లిన్. ఫాదర్, ఇది రెండు విషయాలు కదా? నో, రెండు కాదు, ఒకటే. ప్రేయర్ అండ్ డిసిప్లిన్, క్రమశిక్షణతో కూడినటువంటి ప్రార్థన జీవితం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రమశిక్షణతో కూడిన ప్రార్థన జీవితం చాలా 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 అవసరం. మనందరం ప్రార్థనాపరులమే, మనందరికీ ఎంతో అంతో ప్రార్థనా జీవితం ఉంది. కానీ మన ప్రార్థనలు ఎలాగుంటాయంటే, బుద్ధి పుట్టినప్పుడు, మూడు వచ్చినప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు, ఏ పని లేకపోతే అప్పుడు ప్రార్థన చేద్దాంలే అన్న ఆలోచన మనకి. లేదంటే అన్నీ బాగున్నాయి కదా, ఇప్పుడు ఎందుకు మనకి ప్రార్థన? కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాంలే, ఇది మన ఆలోచనలు కదా. దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది క్రమశిక్షణ లేని ప్రార్థనా జీవితం, ఇట్స్ ఎ వేస్ట్. క్రమశిక్షణతో కూడిన ప్రార్థనా జీవితం మనం ప్రభు మన నుండి కోరుకుంటున్నారు. ఇది ఈ యొక్క తల్లి, ఈ యొక్క పునీతురాలు మనకు నేర్పిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయం తెలుసా? 8:30 ప్రార్థన అంటే, 8:30 పూజ అంటే, 8 గంటలకే యేసు ప్రభు వచ్చి ఇక్కడ కూర్చుంటాడంట. యేసు ప్రభు వచ్చి వెయిట్ చేస్తాడంట, నా బిడ్డ నా కొరకు వస్తానన్నాడు, నా బిడ్డ నా కొరకు వస్తానని చెప్పారు, కనుక ఆమె కొరకు నేను వెళ్ళి వెయిట్ చేస్తాను. అందుకే మనకి 8:30 పూజకి 8 గంటలకే దివ్య సత్ప్రసాద ప్రభుని ఇక్కడ తెచ్చిపెడతాను ఈ బలిపీఠముపై. టు టెల్ యూ దట్ హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు ఈ గుడిలో అడుగుపెట్టిన ఒక క్షణము కూడా నువ్వు వృధా చేయకూడదని, మాట్లాడకూడదని, దిక్కులు చూడకూడదని, ఎవరి వైపు చూడకూడదని, ఆయన వైపే చూడాలని, ఆయనతోనే మాట్లాడాలని, ఆయననే స్తుతించాలని, ఆయనపైనే ఆధారపడాలని ఆ ప్రభుని ఇక్కడ పెడుతున్నాను 8 గంటలకే. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీడే ఎనీవేర్. దేవుని అందు ప్రియులారా, 6:30 పూజ అంటే నీకంటే ముందు 6 గంటలకే ప్రభు వచ్చి వెయిట్ చేస్తాడంట, 6:30 నా బిడ్డ వస్తాడు అని. వస్తాడా?
ఆరున్నరకు వస్తాడా, ఏ 7:30 8:30 వస్తున్నాడు అన్నాడు. సో దట్ ఇస్ ఇర్రెస్పెక్ట్ టు యువర్ గాడ్. ఆ ప్రభుని నువ్వు అవమానించడం అది చాలామందికి ఎంత చెప్పినా ఎక్కడం లేదు, ఎక్కడం లేదు. ఒక్కోసారి ఎన్ని బాధలు పడుతున్నా ఎక్కడం లేదు. ప్రభు అంటారు బైబిల్ గ్రంథంలో ఒక నాకు సందర్భంలో, ఓ ఇశ్రాయేలు ఇంకా నేను ఇంక ఎక్కడ కొట్టమంటావు, ఒళ్ళంతా గాయాలే ఇంకా ఎక్కడ కొట్టమంటావు, కొట్టడానికి ప్లేసే లేదే. ఒకసారి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు బాగా దెబ్బలు తింటారు, ఆడన్ని దెబ్బలు తిన్న తర్వాత మళ్ళీ తప్పు చేస్తాడు, మళ్ళీ తల్లిదండ్రులు కొట్టడానికి వస్తే అప్పటికే కన్నులాగా వెళ్ళిపోయింది, చెవిలాగా వెళ్ళిపోయింది, రక్తం కారేస్తుంది, చేతులు ఉరిపోయాయి, కాలు ఉరిపోయాయి. అమ్మ నాన్న రే నేను ఇంకా ఎక్కడ కొట్టాలి, నేను ఎక్కడ కొట్టాలి, ప్లేస్ లేదు, ఒళ్ళంతా దెబ్బలే. అలా ప్రభు అంటున్నారు, ఓ ఇశ్రాయేలు ఇంకా నేను ఎక్కడ కొట్టాలి, నిన్ను గుండెల నిండా బాధలే, ఇంటి నిండా కష్టాలే, రోగాలే, బలహీనతలే, అయినా నేను మళ్ళీ కొట్టాలా, కొడితే ఉండగలవా, నువ్వు మారవా, నీ బుద్ధి మార్చుకోవా అని ప్రభు అడుగుతున్నారు దేవుని యందు. ప్రియులారా, చెక్ యువర్ లైఫ్స్, ఒకసారి మన జీవితాలను పరిశీలించుకుందాం. నీ జీవితంలో క్రమశిక్షణతో కూడిన ప్రార్థనా జీవితం ఉందా? క్లేర్ అమ్మగారు అటువంటి జీవితాన్ని జీవించారు, వారి అమ్మగారులకు నేర్పించారు. మనందరినీ కూడా అటువంటి జీవితాన్ని జీవించమని కోరుతున్నారు దేవుని యందు ప్రియుల. ఇది మొదటి అంశం. యేషువా వందనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండో అంశం దేవుని యందు ప్రియులరా, హ్యూమిలిటీ అండ్ పవర్టీ, అనగా వినయము పేదరికము, వినయముతో కూడిన పేదరికం, వినయముతో కూడిన పేదరికం. పురిత క్లేర్ అమ్మగారు విశ్వసించారు ఏంటంటే, ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ వినయం ఉంటుంది అని. నిజానికి పేదగా ఉన్నవాళ్ళు వినయంతో ఉంటారు, కొంచెం అధిక సంపదలు కలిగిన వాడు గర్వపడతాడు అన్నది లెక్క. కానీ మన ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ 21st century కొంచెం రివర్స్ కనిపిస్తుంది. అన్నీ ఉన్నవాడు అణిగిమణిగి ఉంటున్నాడు, ఏమీ లేనివాడు ఎగిరెగిరి పడుతున్నాడు. ఓకే, ఏమీ లేనివాడు ఎగిరెగిరి పడుతున్నాడు, అన్నీ ఉన్నవాడు అణిగిమణిగి ఉంటున్నాడు. కానీ క్లేరమ్మ గారు ఎంత వినయాత్మురాలంటే, తన జీవితంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారి యొక్క తర్వాత ఆమెతో అనేక మంది స్త్రీలు కన్యకలు జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ పోర్ లేడీస్ ఆఫ్ ఫ్రాన్సిస్ అని పిలిచారు కదా, తర్వాత రోజుల్లో పోర్ క్లేయర్స్ అని పిలిచారు కదా. వీళ్ళు భిక్షాటన, వాళ్ళకి వంటలు లేదు, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు లేవు, పంట పొలాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళు జీవితం అంతా ప్రార్థన చేసుకుంటారు, ఎవరికన్నా సహాయం చేస్తారు, నిత్య ఆరాధనలో గడుపుతారు, దివ్య సప్తాది ప్రభుని ముందు. ఒకవేళ ఆకలిస్తే ఏం చేస్తారు, వంటగదిలోకి వెళ్ళరాలు, ఆకలిస్తే వీధుల్లోనికి వెళ్ళి భిక్షాటన చేసుకుని వస్తారు. భిక్షాటన వాళ్ళకు ఒక పుణ్యం. ఫ్రాన్సిస్ వారు భిక్షాటన చేసుకున్నారు, క్లేరమ్మ గారు భిక్షాటన చేసుకుని బతికారు. సో భిక్షం ఎత్తుకుంటూ ఎవరైనా ఏదైనా పెడితే అది దేవుడిచ్చిన అనుగ్రహంగా స్వీకరించి తినేవారట. అయితే ఈ యొక్క మిగిలిన అమ్మగారులు భిక్షాటనకి వెళ్ళి వచ్చినట్లయితే, ఈ క్లేర్ అమ్మగారు, మదర్ అమ్మగారు, పెద్ద అమ్మగారు అప్పుడు ఏం చేసేవారు తెలుసా, వాళ్ళందరి కాళ్ళు కడిగి వాళ్ళ కాళ్ళకు ముద్దు పెట్టుకునేవారంట. వాళ్ళ కాళ్ళు కడిగి ముద్దు పెట్టుకునేవారంట. అంటే ఎంతగా తనను తాను తగ్గించుకున్నారో దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. ఈ యొక్క హ్యూమిలిటీ అండ్ పవర్టీలో, హ్యూమిలిటీ చూసాం కదా, పవర్టీ ఏంటో తెలుసా, పేదరికం ఏంటో తెలుసా. సమస్త సంపదలు విడిచిపెట్టిన ఆమె తన జీవితం అంతా పోరాడేదంట. దేని కొరకు పోరాడేది? షీ వాజ్ ఫైటింగ్ ఫర్ లెస్. లుక్ ఎట్ దాట్ షీ వాజ్ ఫైటింగ్ ఫర్ లెస్. వీఆర్ ఆల్ ఫైటింగ్ ఫర్ మోర్. మన జీవితాలలో మనం ఎక్కువ కలిగి ఉండాలి, ఎక్కువ భూములు కావాలి, ఎక్కువ బంగారం కావాలి, ఎక్కువ గృహాలు స్థలాలు కావాలి, ఎక్కువ సంపదలు కావాలి, ఎక్కువ 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 కావాలని మనం ఫైటింగ్ చేస్తుంటాం కదా. పిల్లల పుట్టినరోజు వస్తే తల్లిదండ్రులకు భయం, బట్టలు అడుగుతారు, ఒక జత అడిగితే ఓకే, 2-3 జతలు అడుగుతారేమో. మోర్, వీ వాంట్ మోర్ డ్రెస్సెస్ కదా. మనం ఎక్కువ కొరకు ప్రాకులాడుతుంటే ఈమె తక్కువ కొరకు ఆశపడ్డారంటే దేవుని యందు ప్రియులారు. ఎందుకంటే ఒక గ్లాసు ఖాళీగా ఉంటేనే అందులో అమృతం పోయగలం, ఈ హృదయం ఖాళీగా ఉంటేనే అమృతము లాంటి ప్రభునికి నువ్వు చోటు ఇవ్వగలవు అన్నది ఆమె యొక్క నినాదం, ఆమె యొక్క నమ్మకం. కనుక తన దగ్గర ఏమీ ఉండకూడదు అన్నదే ఆమె ఆశ. పాపం మన వాళ్ళు ఎంతో ప్రేమతో ఒకసారి అమ్మగారులకి గిఫ్ట్లు ఇస్తుంటాం, ఫోటో ఫ్రేమ్లు అవి ఇవిని. ఇవి ఎక్కడ పెట్టుకోవాలి, మేము ఏం చెయ్యాలి, మాకు వద్దు, ఉండకూడదు మాకు అని వాళ్ళు అంటారు. అప్పుడు నాకు అర్థమవుతుంది, వై దే ఫైట్ ఫర్ లెస్. ద లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, అంతేనా? More luggage, difficult.
జర్నీ కదా దేవుని యందు ప్రియ. షీ ఫాట్ ఫర్ లెస్. మన జీవితాల్లో మన ఇంటిని వస్తువులతో, మన హృదయాన్ని కోరికలతో, మన జీవితాన్ని సంపదలతో నింపుకోవద్దు. లెట్ అస్ ఫైట్ ఫర్ లెస్ అండ్ లెట్ అస్ బి హంబుల్. పేదరికాన్ని ప్రేమిస్తూ వినయాత్మనమై జీవించాలని పునీత క్లేరమ్మ గారి జీవితం మనకు నేర్పిస్తుంది. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడవది మాస్ అండ్ ద యూకరిస్ట్. మాస్ అండ్ ద యూకరిస్ట్, దివ్య పూజాబలి, దివ్య సత్ప్రసాదము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత క్లారమ్మ గారు 100% షీ వాజ్ డివోటెడ్ టు ద హోలీ మాస్, షీ వాజ్ డివోటెడ్ టు ద హోలీ యూకరిస్ట్. దివ్య సత్ప్రసాద ప్రభు అంటే ఆమెకు అమితమైనటువంటి ప్రేమ, నమ్మకం, భక్తి దేవుని యందు ప్రియులారు. అందుకే మోనస్ట్రీ అమ్మగారులు అంటారు, రక్షణగిరి కొండ మీద ఏలూరులో ఉంటారు, నిత్య ఆరాధన, నిరంతరము దివ్య సత్ప్రసాద ప్రభుని ముందు గడుపుతూనే ఉంటారు 24/7. అదేంటండి అంటే డ్యూటీలు ఉంటాయి, షిఫ్ట్ ఏ, షిఫ్ట్ బి, షిఫ్ట్ సి అని. ఓకే, 10 మంది అమ్మగారులు, ఒక నలుగురు 4 గంటలు, మరొక నలుగురు మరొక 4 గంటలు, మరొక నలుగురు 4 గంటలు, అలా రోజంతా ఎవరో ఒకరు ఆ దివ్య సత్ప్రసాద సన్నిధిలో గడుపుతూనే, ఆరాధిస్తూనే, ప్రార్థిస్తూనే, స్తుతిస్తూనే ఉంటుంటారు దేవుని యందు ప్రియులారా. మరి ఈమె ఆ యొక్క భక్తిని వీళ్ళకి అందించారు, ఈ అమ్మగారులకి, మనకు కూడా అందిస్తున్నారు. ఇందులో చరిత్రలో నిలిచిపోయిన గొప్ప అద్భుతం, ఒకసారి ఆ యొక్క ఫోటో చూడండి. ఆ యొక్క ఫోటో ఏం కనిపిస్తుంది, అగో మన స్క్రీన్ మీద కూడా ఏం కనిపిస్తుంది, దివ్య సత్ప్రసాద ప్రభుని పట్టుకుని నిల్చున్న. దీనికి ఒక హిస్టరీ ఉంది, దీనికి ఒక చరిత్ర ఉంది దేవుని యందు ప్రియులారు, గొప్ప అద్భుతం. అది 1244 సంవత్సరం. ఏం సంవత్సరం? 1244 సంవత్సరం. ఇందులో ఈ సంవత్సరం ముస్లింలు ఈ యొక్క ఈ నగరాన్ని, వీళ్ళు నివసిస్తున్న అస్సిసి నగరంపై దండెత్తి వచ్చారు. అస్సిసి నగరాన్ని పడగొట్టాలని ఫ్రెడరిక్ II అనే చక్రవర్తికి వ్యతిరేకంగా, పోప్ ఇన్నసెంట్ IV వ్యతిరేకంగా వీళ్ళు గొప్ప యుద్ధాన్ని చేపడతారు. ఈ చేపడుతూ ఆ యొక్క సిటీని నాశనం చేయడానికి వస్తూ ఉండగా, ఆ రోజుల్లో సిటీలు మనకు తెలుసు కదా, గోడలతో, పెద్ద గోడలతో భద్రపరచబడి ఉండేవి. ఒకడొక సిటీలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఆ గోడ తలుపులు గుండా రావాలి, తలుపులు బిగించుంటే గోడ బద్దలు కొట్టుకొని రావాలి. గోడ చాలా బలంగా ఉంటుంది, తలుపులు బిగించుకొని ఉంటే లోపలికి ఎవడు రావడానికి వీల్లేదు, లోపల వాడు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుని యందు ప్రియులారు వీళ్ళందరూ నిచ్చెనలు వేసుకొని, ఈ గోడల మీద నిచ్చెనలు వేసుకొని, ముస్లింలు మహాక్రూరులు, కత్తులు పట్టుకొని ఈ పట్టణాన్ని నాశనం చేద్దామని బయలుదేరి వస్తున్నారు. అందులో ఒకనొక వాల్, ఒక గోడ, మన యొక్క ఫ్లోర్ క్లేస్ అమ్మగారుల యొక్క గోడ ఉంటుంది, అక్కడ నిచ్చెన వేసుకుని శత్రువులు నిచ్చెన ఎక్కి వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మిగిలిన అమ్మగారులు అందరూ కూడా భయపడిపోయి గట్టిగా ఏడుస్తూ, అమ్మ క్లేర్ అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి, ఏదో ఒకటి చెయ్యండి అంటే ఆవిడ చేశారు. ఏం చేశారు తెలుసా? ఇదిగో దివ్య సత్ప్రసాద ప్రభుని చాపలకు వెళ్ళి, దేవాలయానికి వెళ్ళి ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని తీసి ఆ మాన్స్ట్రెన్స్లో, దివ్య సత్ప్రసాద కలశంలో పెట్టి అది పట్టుకుని వచ్చి ఏ గోడ మీద అయితే వాళ్ళు నిచ్చెన వేశారో ఆ గోడకు తగిలించి పెట్టారట. పెట్టి అక్కడ ఆమె మోకాలు వేసి సాష్టాంగ ప్రమాణం చేసి ప్రార్థిస్తున్నారంట. చరిత్రకారుడు థామస్ సెలెనో అనే వ్యక్తి ఈ విధంగా అంటున్నాడు, ఈ ఆమె ఈ విధంగా ప్రార్థన చేసింది ఏమని, బిహోల్డ్ మై లార్డ్, ఓ దేవా చూడండి, Is it possible that you want to deliver into the hands of pagans your defenseless handmaids whom I cannot save myself? Nannu nene rakshinchukolani sthitilo unna nannu nee peru meeda vachinatvani ammagarlanu aa yokka muslim sahodrulu chethilo odilestava, pattinchukova, vinipinchukova, kaapadava ani adigarata. Adithe ventane aa divya satprasadam nunchi oka voice vachindanta, emani, clear head voice, ఐ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ యూ, నేను నిన్ను ఎప్పుడు కాపాడతాను అంటూ దివ్య సత్ప్రసాద ప్రభు తిరిగి సమాధానం చెప్పారంట. వెంటనే ఆమె మరొకసారి అడుగుతుందంట, ప్రభువా, మై లార్డ్, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విష్, ఆల్సో ప్రొటెక్ట్ ద సిటీ విచ్ ఈస్ సస్టైన్ బై యువర్ లవ్, ఈ పట్టణాన్ని కూడా కాపాడు ప్రభువా. మళ్ళా ప్రభు సమాధానం చెప్పారంట, ఈ పట్టణాన్ని కూడా కాపాడతాను, కానీ పట్టణంలో ఉన్న వాళ్ళు కొన్ని శ్రమలు అయితే అనుభవించాలని చెప్పండి అని చెప్పారంట. ఆ విధంగా ఎప్పుడైతే ప్రభు సమాధానం చెప్పారో ఆ యొక్క గోడ నుంచి ఒక గొప్ప శక్తి, విద్యుత్ లైక్ ఎలక్ట్రిక్ షాక్ లాగా వచ్చి రావడం, వాళ్ళందరూ కూడా క్రిందన పడిపోవడం, భయంతో అక్కడి నుంచి పారిపోవడం జరిగిందంటే దేవుని యందు ప్రియులారా. ఈ విధంగా అద్భుత రీతిలో దివ్య సత్ప్రసాద ప్రభునికి ప్రార్థించి ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని దీవెనతో శత్రువుల బారి నుండి తన యొక్క అమ్మగారులను, ఆ పట్టణ వాసులను కాపాడగలిగారు పునీత క్లేర్ అమ్మగారు. ఇంతగా ఇంతగా దివ్య సత్ప్రసాద ప్రభుని ఆమె ప్రేమించారు, భక్తి కలిగి ఉన్నారు. నాటి వాక్యంలో సూచన మనం విన్నాం,
నా తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడనూ నా యొద్దకు రాలేడు. అంటే దేవుని ఎందు ప్రియులారా, నువ్వు దివ్య సత్ప్రసాద ప్రభునికి దూరం వెళ్ళిపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రి చేతుల్లో నుంచి దూరం వెళ్ళిపోతున్నావు అని. ఒకరు ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని సన్నిధిలో ఉంటున్నారు అంటే పరలోక తండ్రి నిన్ను తన వైపు ఆకర్షించుకుంటున్నాడు అని. నేనే జీవాహారము, ఈనాటి సువిశేషం మనం వింటున్నాం, ఆ జీవాహారమే ఈ దివ్య సత్ప్రసాదము. ఈ ప్రభునిని మనం ప్రేమించడమే ఉత్తమము, ఆయన పట్ల భక్తి కలిగి ఉండడమే ఉత్తమము, ఆయనను విడిచి వెళ్ళడం ప్రమాదకరము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, మూడు అంశాలు ధ్యానించాం. యేషువ వందనం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. నాలుగవది దేవుని యందు ప్రియులారా, పెనన్స్ అండ్ సర్వీస్, అనగా పరిహారం, పాప పరిహారం, పరుల సేవ, పాప పరిహారం, పరుల సేవ. ఈమె ఇన్ని అద్భుతాలను చూస్తున్నారు కదా, ఈమె ప్రార్థించగా దేవుడు ఆమె ప్రార్థనలన్నీ ఆలకిస్తూ అద్భుత రీతిలో కాపాడుతున్నారు కదా. ఈమెకు ఒక ఆలోచన వచ్చింది, మనకు రాని ఆలోచన ఆమెకు వచ్చింది. ఏంటి తెలుసా? నా ప్రభు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు కదా, నేను నా ప్రభునికి తిరిగి ఏమి ఇవ్వగలను? హలో, ఎప్పుడన్నా ఈ ఆలోచన వచ్చిందా మీకు? నా ప్రభు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు కదా, నాకు కుటుంబాన్ని ఇచ్చారు, భార్యనిచ్చారు, భర్తనిచ్చారు, బిడ్డలనిచ్చారు, ఉద్యోగాన్ని ఇచ్చారు, ఇల్లునిచ్చారు, అరే అడగకుండా ఎన్నెన్నో వరాలు ఇస్తున్నారు, ప్రయాణాలలో కాపాడుతూ ఉన్నారు, అనుక్షణం నన్ను నడిపిస్తున్నారు. నా ప్రభునికి తిరిగి నేను ఏమైనా ఇచ్చేది ఉందా, ఇస్తున్నానా? అసలు ఆలోచన వచ్చిందా మనకి? షీ గాట్ ఇట్, షీ గాట్ ఇట్. కనుక అంటున్నారు ఆవిడ, నా ప్రభు నన్ను ఇంతగా ప్రేమించారు కనుక నేను నా ప్రభునికి కానుకలు ఇస్తాను. ఏం కానుకిస్తాను తెలుసా? బికాజ్ ఐఎమ్ సిన్నర్. నా కానుక ఏంటంటే పాప పరిహారం. నా పాపాలకు నేను ఈ లోకంలోనే పరిహారం చెల్లిస్తాను. పాప పరిహారం అంటే ఏంటి? పాప పరిహారం అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ నీకు ఇచ్చాను, నీ చేతిలో నా ఫోన్ ఇరిగిపోయింది, ఫోన్ నా చేతిలో పెట్టి సారీ, అది క్షమాపణ అడగడం పరిహారం లేదు. పరిహారం ఏంటి? క్షమించాను కానీ ఫోన్ తీసుకుని వెళ్ళి రిపేర్ చేయించుకుని రా. నువ్వు ఫోన్ తీసుకుని వెళ్ళి నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ ఇవ్వడం చూసావు చూడు, అది పరిహారం చెల్లించడం. మనందరం కూడా క్షమాపణ అడుగుతున్నాం, పరిహారం చెల్లించడం లేదు. అందుకే పాప సంగీతంలో నువ్వు వెళ్ళి ఒక మూడు సార్లు మంగళవాద్యం చెప్పు, కనీసం చిన్న పరిహారం అన్న చెల్లించు, అది సరిపోతుంది నిజానికి. ఒక విశ్వాసంగరం చెప్పించు అంటారు, పరిహారం ఇస్తున్నాం, అదేం లేకుండా అలా నడుచుకుని వెళ్ళిపోతుంటారు బయటికి. నేను మళ్ళీ వెనకట్లలోరే బాబు నీకు ఏదో చెప్పాను చేయరా నాయన అని చెప్పాల్సి వస్తుంది. దేవుని అంది ప్రియులారా, పరిహారం. ఈ అమ్మగారు తన పాపాలు, యాక్చువల్గా పాపాత్మరాలు కానే కాదు చెప్పాలంటే, అవునా కదా, అయినా నేను మహాపాపాత్మరాల్ని, నేను మహాపాపాత్మరాలు అంటూ ఈ నిరంతరం కూడా తన పాపాల కొరకు, వారి యొక్క అమ్మగారులు లోక పాపముల కొరకు పరిహారం చెల్లిస్తూ ఎన్నెన్నో ఉపవాసాలు చేయడం, శిష్యులు అదండి అమ్మగారుల కాళ్ళు కడగడం, సాష్టాంగ ప్రమాణం చేయడం, ఎన్నో శ్రమలు స్వీకరించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఇవి నా కానుకలు. మరి కానుకను ఎవడైనా సరే కానుక ఇచ్చేతారు, చిన్న గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తారు కదా. గిఫ్ట్ ప్యాకింగ్ లేకుండా ఎలాగ మనం గిఫ్ట్ ఇస్తాం? ప్యాకింగ్ లేకపోతే గిఫ్ట్ బాగుండదు. కనుక దీనికి గిఫ్ట్ ప్యాకింగ్ కూడా కావాలి. ఏంటి ఆ ప్యాకింగ్? గిఫ్ట్ ప్యాక్గా నేను ఏం చేస్తానంటే నా తోటి వారికి సేవ చేస్తాను. అర్ధరాత్రులు ఆమె వీధులు గుండా వెళ్ళి ఎవరైనా చలితో వణికిపోతున్న పేదవాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఓకే దుప్పటి కప్పి ఆ చలి నుండి వాళ్ళని కాపాడుతూ ఇటువంటి సేవలు వాళ్ళు చేస్తూ ఉండేవారంటే దేవుని ఎందు ప్రియులారా, మానవులకు చేస్తున్న సేవలు గిఫ్ట్ ప్యాకింగ్ లాగా, తన పరిహారం ఒక గిఫ్ట్ లాగా నిరంతరం కూడా దేవునికి సమర్పిస్తూ ఆమె జీవించింది. ఆమె యొక్క పెనన్స్ అండ్ సర్వీస్, పరిహారం, దైవ పరుల సేవలో ఆమె జీవించారు. దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చిట్ట చివరిగా సరెండర్, కంప్లీట్ సరెండర్ టు గాడ్, కంప్లీట్ సరెండర్ టు గాడ్. ఇది చాలా 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 ముఖ్యం. మన జీవితాలు అస్తవ్యస్తం కావడానికి కారణం ఇది లేకపోవడమే. మన జీవితాలు అస్తవ్యస్తం ఎందుకు అవుతుందంటే నువ్వు అనుకున్నది చేయాలనుకుంటావు, అది దేవునికి విరుద్ధమైనా, దేవునికి ఇష్టం లేకపోయినా, దేవుని చిత్తము కాకపోయినా, నేను అనుకున్నది చేయాలంటే యు ఆర్ నాట్ సరెండరింగ్. మనం ఏం చేయాలంటే ఓకే ఐఎమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ దట్ ఇస్ నాట్ గాడ్స్ విల్, ఐ లీవ్ ఇట్. అది నువ్వు చేయాలనుకున్నది దైవాజ్ఞలకు వ్యతిరేకమా, ఆపేయి. నువ్వు చేస్తుందని విశ్వాసానికి వ్యతిరేకమా, ఆపేయి, వదిలేయి, మానేయి. దేవుని అందు ప్రియులారా, నీ జీవితాన్ని ఆ ప్రభునికి సమర్పించుకోండి. గడిచిన వారం మనం జాన్ మరీవియాని గురించి మాట్లాడుతూ ఒక కొటేషన్ చెప్పాను, గుర్తుందో లేదో. ఏంటది? డోంట్ డూ ఎనీథింగ్ దట్ యు కెనాట్ ఆఫర్ టు ద లార్డ్. దేవునికి నువ్వు సమర్పించలేని ఏ పని నువ్వు చేయొద్దు.
దొంగతనం చేస్తున్నావు ప్రభు, ఈ దొంగతనాన్ని నీకు కనిపెత్తానని చెప్పగలవా? యు కెనాట్. దొంగతనం కనుక, సో అది నువ్వు చేయడం మానే. దేవునికి నువ్వు అర్పించలేని ఏ పని నువ్వు చెయ్యకు. నీ జీవితంలో మంచైనా చెడైనా, లాభమైనా నష్టమైనా, రోగమైనా ఆరోగ్యమైనా, చాలామంది ఆరోగ్యంగా ఉంటే దేవుడు మంచివాడు, నాకు కష్టాలు వస్తే దేవుడు మంచివాడు కాదు, దేవుడు నాకేం చేశాడు? విచ్ మీన్స్ యు ఆర్ నాట్ సరెండరింగ్, నువ్వు దేవునికి సమర్పించుకునే మనసు నీలో లేదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, కనుక ఈ ఐదవ అంశముగా పునీత క్లారమ్మ గారు మనకు నేర్పిస్తున్నారు, నీ జీవితంలో జరిగే ప్రతీదిని కూడా దేవునికి అర్పిస్తూ అందులో దేవుని చిత్తం ఏమిటో, అది దేవునికి ఇష్టమా కాదా ఆలోచించి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా పునీత క్లారమ్మ గారు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు. అటువంటి జీవిత వరం మనకిమ్మని పునీత క్లారమ్మ గారు మనందరి కొరకు ప్రార్థించమని వేడుకుంటూ, మరి ముఖ్యంగా మన యొక్క FCC అమ్మగారుల కొరకు, అనేక మంది నిత్య ఆరాధనలో అమ్మగారుల కొరకు మనం ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. పరిశుద్ధులైన దేవుడు మనల్ని దీవించుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.